లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇనుగాల భీమరావు నియామకమైన తర్వాత తొలిసారిగా నిర్మల్ జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు అలాగే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ఇనుగాల వివరాలను వెల్లడించారు దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఏదైతుందో ఆ నినాదాన్ని మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి మీడియా ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ గారు అదే నినాదంతో ఈరోజు మేము ప్రభుత్వంలో ఉండడం జరిగింది ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పథకాలని పేద ప్రజలకు అందించడంతో పాటు ప్రజలలో చైతన్యవంతం చేయడం కోసం ఓటు చైతన్యం తీసుకురావడం కోసం లోక్ జనశక్తి పార్టీ కార్యక్రమాల్ని నిర్వహించబోతుంది తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కొత్త కమిటీలను ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికల్లో మరి తెలంగాణలో అన్ని స్థానాలలో కూడా పోటీ చేసే దిశగా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాం ఇప్పటికే వేరు వేరు పార్టీల నుంచి వేరు వేరు కుల సంఘాల నుంచి మరి అనేక మంది నాకు మరి ఫోన్లు చేసి మరి పార్టీలో చేరుతామని చెప్పేసి ఇప్పటికే మెసేజ్లు పంపించడం నిజంగా లోక్ జనశక్తి పార్టీ తొందరలోనే బలోపేతం కాబోతుందని చెప్పడానికి నిదర్శనం మరి గత హుజురాబాదు ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థిగా హుజరాబాదులో పోటీ చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే ఉప ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికల్లో కానీ లోక్ జనశక్తి పార్టీ పోటీ చేసి మరొక ఓట్ బ్యాంక్ అనేది లోక్ జనశక్తి పార్టీకి తక్కువ ఏం లేదు అని చెప్పేసి చూపెట్టడంతో పాటు కొన్ని స్థానాలలో తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అంటే ఆ దిశగా కూడా లోక్ జనశక్తి పార్టీ పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కొత్త యువత మహిళలు రైతులు మేధావులు విద్యార్థులు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్